గైస్, ఏపీ ఎంసెట్ 2023 అర్జెంట్ అప్డేట్. మీకు ఇంకా ర్యాంక్ రాలేదా, వెంటనే ఈ ఫామ్ నింపాలని చెప్పాము. సో అయితే ఇది డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి, ఇంకా చాలామందికి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఎలా నింపాలి అనేది తెలీదు. సో మీకు ఎలా నింపాలి అనేది డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ బాక్స్లో దానికి సంబంధించి లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. అలాగే నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, బ్రో మాకు రిజల్ట్ రాలేదు, అలాగే బ్రో మాకు ర్యాంక్ రాలేదు, ఏం చేయాలని. సో మీకు ర్యాంక్ రాకపోతే మీరు వెంటనే డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి, ఓకేనా? సో మీరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీకు, సో మీకు ఇలా వస్తే, మీకు ఇలా వచ్చింది అనుకోండి, సో నో ప్రాబ్లం, మీ యొక్క డిక్లరేషన్ అనేది ఏపీ బోర్డు వాళ్ళే సబ్మిట్ చేస్తారని అర్థం. సో ఇలా వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా కాకుండా మీకు ఒకవేళ ఇలా డిస్ప్లే అయితే మాత్రం మీరు మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇలా వస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది డైరెక్టర్గా ఇంటర్ బోర్డు వాళ్ళే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇలా కాకుండా ఈ విధంగా వస్తే మాత్రం మీరు మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై అయింది కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్